हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल रूपा भरत व्लॉग्स अंदर एला बहुनारा सो श्रावण मास स्टार्ट प्रती रोजू पंडगे प्रती रोजू पर्वदिनमे कदा सो ఈ రోజైతే శ్రావణ శనివారం వచ్చేసింది కదా సో శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని భక్తితో శ్రద్ధతో పూజిస్తే మనకు దుర్గంధంటూ ఏది ఉండదు కదా అందులోనూ బ్రహ్మముహూర్త సమయంలో పూజిస్తే ఇంకా చాలా చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా సో అందుకోసమని నేను ఈరోజు కూడా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి బ్రహ్మముహూర్తంలోనే పూజను ఆశ్రయించాను చాలా బాగా అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామిని మనం నార్మల్ గా చూస్తేనే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది అలాంటిది నేను బ్రహ్మముహూర్తంలో స్వామివారి పూజ చేసుకున్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను చాలా సంతోషపడుతున్నాను అందుకోసమని ఈ రోజైతే ఉదయాన్నే లేచాను బ్రహ్మముహూర్తంలోనే 4:00 వరకు నిద్ర లేచి ఇంటి పనులన్నీ చేశానన్నమాట ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను బయట ముగ్గులు పెట్టుకున్నాను సో ఇవన్నీ పనులు చేసుకున్న తర్వాత పూజన అయితే స్టార్ట్ చేశాను నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో నేను బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి పూజ చేసుకుంటున్నాను కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట సో ఇంతవరకు ఎప్పుడూ నేను బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేయలేదు సో లాస్ట్ శ్రావణ శుక్రవారం అండ్ ఇప్పుడు శ్రావణ శనివారం అన్నమాట ఈ రెండు రోజులు అయ్యింది నేను బ్రహ్మముహూర్తంలో లేచి ఇంతవరకు 4:00 లేస్తుండే పూజకు చేస్తుండే కానీ అది బ్రహ్మముహూర్తం అని అంత ఉదయాన్నే పూజ చేస్తే చాలా మంచిదని నాకు తెలియలేదు సో నేను రీసెంట్గా ఈ మధ్యలో తెలుసుకున్నాను సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఇంతవరకు తెలిసి తెలియక చేశాను కాబట్టి నాకు దాని ఎఫెక్ట్ అనేది పెద్దగా తెలియలేదు బట్ ఇప్పుడు తెలుసుకొని చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు చాలా బాగా అనిపిస్తుంది శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది అని అందరికీ తెలుసు అందులోనూ వెంకటేశ్వర స్వామి అలంకారాన్ని ఇష్టపడతారు సో వెంకటేశ్వర స్వామికి మాత్రమే అలంకారం చేస్తే ఎలా సో మన ఇంటిని ఇంటి ముందరున్న గుమ్మాన్ని అన్నిటినీ మంచిగా అలంకరించుకోవాలి సో ఈ రోజున మనము మన వెంకటేశ్వర స్వామిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాము నార్మల్గా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తూ ఉంటే మనం ఏం చేస్తాము ఇల్లంతా నీట్గా సర్దుకొని ఎక్కడి ఎక్కడ ఉంచుకొని గుమ్మం ముందర మంచిగా ముగ్గులు పెట్టి రంగురంగులతో ముగ్గులు పెట్టి అందంగా అలంకరించుకుంటాం కదా సో ఎవరైనా చుట్టాలు వస్తేనే మనం ఇంతగా కష్టపడి ఇంటిని బాగా డెకరేట్ చేసుకుంటాము అట్లాంటిది మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉన్నాము అంటే వెంకటేశ్వర స్వామిని మన ఇంట్లో మనం ప్రతిష్ట చేసుకుంటున్నాము లేదా మన ఇంటికి ఆహ్వానించుకుంటున్నాము సో అట్లాంటప్పుడు మనం మన ఇంటిని ఇంకా ఎంతగా అందంగా సర్దుకోవాలి ఇంకా ఎంత అందంగా ఉంచుకోవాలి సో మనకు వీలైనంత వరకు చాలా నీట్గా మరియు మన ఇంటి ముంగిలిని రంగురంగుల ముగ్గులతో అలంకరించుకుంటే బాగుంటుంది మనకు స్వామి అలంకార ప్రియుడు కాబట్టి సో మనం మన ఇల్లు అంతా చక్కగా ఉంటే స్వామివారి అనుగ్రహం కృపా కటాక్షాలు మన మీద ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అని మనం భావించుకోవాలి అందరికీ నమస్కారం ఈరోజు అయితే మొదటి శ్రావణ శనివారం అన్నమాట సో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చాలా విశేషమైనది చాలా ప్రత్యేకమైనది అలాగే చాలామంది శ్రావణ సోమవారం చేస్తూ ఉంటారు శ్రావణ మంగళవారం చేస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారం అండ్ నేనైతే ఈ విధంగా శ్రావణ శనివారం కూడా పూజ చేద్దామని అనుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఏడు శనివారాల వ్రతం కూడా చాలామంది చేస్తూ ఉంటారు కాకపోతే నేను 7 శనివారాల వ్రతం ఏం చేయట్లేదు శ్రావణ శనివారం రోజు మాత్రమే వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజిద్దామని అనుకున్నాను నాకు చాలా ఇష్టమైన దేవుడు అందుకోసమని నేను ప్రత్యేకంగా ఎంతో భక్తితో ఎంతో ఇష్టంగా కష్టమైనా సరే బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేచి స్వామివారి కోసమని పూజ చేద్దామని అనుకున్నాను సో ఈ వారం నుంచి 5 శనివారాలు అయితే పూజ చేద్దామని అనుకున్నాను సో ఈరోజు అయితే ఫస్ట్ శ్రావణ శనివారం పూజ అయితే ప్రారంభిస్తాను సో ఎలా చేస్తాను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి ముందుగా స్వామివారిని ఎక్కడైతే ఏర్పాటు చేసుకుందామని అనుకున్నానో అక్కడ మంచినీటితో శుభ్రంగా తుడుచుకున్నాను ఆ తర్వాత పసుపుతో శుద్ధి చేసుకున్నాను తర్వాత కుబేర ముగ్గును వేసి స్వామివారికి పీఠం వేయడానికోసమని కుబేర ముగ్గును వేసి కుబేర ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను సో ఇదండి కుబేర ముగ్గు అయితే కుబేర ముగ్గు చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే నేమ్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయిండొచ్చు సో ఈ విధంగా కుబేర ముగ్గును అయితే వేస్తారు ఇది చాలా మంచి ముగ్గు అన్నమాట అంటే కుబేరుణ్ణి ఆకర్షించడానికి అంటే మనకు ధనప్రాప్తి కోసం వేసే ముగ్గు అన్నమాట సో ఎట్లాగో దీన్ని కూడా మనం ఎవరైనా తొక్కే ప్లేస్లో వేయకూడదు
ఇప్పుడైతే మనం ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి సో అందుకోసమని ఈ కుబేర ముగ్గును వేసాను ఆ కుబేర ముగ్గు మీద పీటని ఉంచాను పీటని కూడా శుభ్రంగా శుద్ధ జలంతో తుడిచేసి ఆ తర్వాత మంచి ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమలతోన ఆ ముగ్గును అలంకరించుకుంటున్నాను ఇప్పుడు ఈ పీట అనేది స్వామివారికి నేను వేసే ఆసనం సో ఈ పీట మీద ఒకటి మంచి వస్త్రాన్ని కొత్త వస్త్రాన్ని గాని లేదా శుభ్రమైన వస్త్రాన్ని గాని పరిచి దానిపైన స్వామివారిని ఏర్పాటు చేసుకోవాలి నా దగ్గర ఉన్న కొత్త జాకెట్ ముక్కని నేను ఈ పీట మీద పరిచాను ఆ తర్వాత ఆ జాకెట్ బట్టపై కూడా పసుపు కుంకుమ వేసుకున్నాను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కాని లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కాని మనం ఈ పీట మీద పెట్టుకోవాలి సో నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది సో నేను వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అయితే ఈ పీట మీద అయితే ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత ఈ పీఠం ముందల శంకు చక్ర నామాలను జాజుతో అలికి చిన్న ముగ్గుగా వేశాను వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి పూజలో కూడా మనం పూజ ఏ విధంగా ఆచరిస్తున్నాము అనేది మరియు ఆ పూజ కోసం మనం ఏ విధంగా ఆ పూజా ప్రదేశాన్ని అలంకరిస్తున్నాము మరియు స్వామివారిని ఏ విధంగా అలంకరిస్తున్నాము అనేది కూడా మనం దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు చాలా బాగా అందంగా అలంకరించడానికి ప్రయత్నం చేయాలి కుదరకపోతే ఏం పర్వాలేదు బట్ కుదిరిందనుకోండి తప్పకుండా అలంకరణ చేస్తే బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది మనకు కూడా ఈ శంఖు చక్రము మరియు గోవింద నామాలను చూస్తూ ఉంటే మనకు చాలా డివోషనల్ ఫీలింగ్ అనేది వస్తుంది వెంకటేశ్వర స్వామిని మన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి సింబాలిక్గా ఈ శంఖు చక్రము గోవింద నామాలను అయితే మనం ఏర్పాటు చేసుకున్నాము ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజలో మనం తప్పకుండా పిండి దీపాలను అయితే చేయాలి బియ్యం పిండితో చేసిన దీపాలను వెలిగించాలి నేనైతే వెంకటేశ్వర స్వామికి 7 పిండి దీపాలను బియ్యం పిండితో చేసిన 7 దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను సో బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా చక్కెర వేసి కొద్దిగా పాలు వేసి నేనైతే దీపాలు ఏర్పాటు చేసుకున్నాను పాలు అనేవి ఉంటే వేయొచ్చు లేకపోతే లేదు బట్ బియ్యం పిండిలో కొద్దిగా చక్కెర వేసి అయితే నీళ్లు పోసుకొని దీపాలు చేసుకోవచ్చు సో ఈ విధంగా నేనైతే 7 పిండి దీపాలను చేశాను ఈ 7 ప్రమిదలకు గోవింద నామాలను బొట్లుగా ఏర్పాటు చేశాను చూడడానికి చాలా బాగా అనిపించింది సో ప్రతి ఒక్క ప్రమిదకు ఒక్కొక్క ప్రమిదకు ఒక్కొక్క నామంతో 7 ప్రమిదలకు గోవింద నామాలను అయితే నేను పెట్టాను చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా గంధంతో గోవింద నామాలని గంధం మరియు కుంకుమతో గోవింద నామాన్ని ఏర్పాటు చేసుకున్నాను గంధం ప్లేస్లో మనం పసుపు కూడా వాడచ్చు పసుపుతో కూడా మనం గోవింద నామాలను తీర్చిదిద్దుకోవచ్చు అన్నమాట సో మొత్తానికి నాకు 7 ప్రమిదలు అయితే ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ముందల ఈ 7 దీపాలను పిండి దీపాలను వెలిగించాను ఇందులో దీపాలను వెలిగించడానికి నేనైతే కొబ్బరి నూనె వాడాను ఇంతవరకు ఓంకారం అనే ప్రోగ్రాం వస్తుంది కదా సో ఓంకారం అనే ప్రోగ్రాంలో నేను విన్నానన్నమాట వెంకటేశ్వర స్వామి ముందు విప్ప నూనె లేకపోతే ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో కనుక దీపాలు వెలిగించాలి ఈ 3 చాలా శ్రేష్టమైనవి అని చెప్పారు సో నా దగ్గర విప్ప నూనె లేదు సో అందుకోసమని నేనైతే కొబ్బరి నూనెతో వెంకటేశ్వర స్వామి ముందు 7 దీపాలను అయితే వెలిగించాను దీపారాధన అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ కూడా వినాయకునికి అయితే పూజ చేయాలి పసుపుతో వినాయకుడిని చేసుకున్న తర్వాత ఆ పసుపు వినాయకుడికి పూజించాలి ఎటువంటి ఆటంకం లేకుండా పూజ నిర్విఘ్నంగా కొనసాగడానికి వినాయకుడిని అయితే ఫస్ట్ మనము పసుపుతో చేసుకున్నాం కదా వినాయకుడిని అయితే పూజించాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని మనం పూజించాలి దీపారాధన అయిపోయిన తర్వాత స్వామివారికి ధూపాన్ని సమర్పించాలి ఆ తర్వాత స్వామివారికి అత్యంత ఇష్టమైనది ప్రియమైనది తులసి సో స్వామివారిని తులసితో మనము అష్టోత్తరాలు చదువుతూ స్వామివారి ముందర తులసి దళాలని వేయాలి లేదా స్వామివారికి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం చదువుతూ స్వామివారి ముందర ఈ తులసి దళాన్ని ఉంచాలి స్వామివారి పూజలో ఏమి ఉన్నా లేకపోయినా ఒక్క తులసి దళం సమర్పించినా సరే స్వామివారు సంతృప్తి చెందుతారు
ఏడు శనివారాల వ్రతం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం తప్పకుండా తులసీ దళాన్ని ఒక్క తులసీ దళమైనా సరే స్వామివారికి సమర్పించాలి. సో మనం కూడా కుదిరితే మన దగ్గర ఉంటే స్వామివారికి తులసీ మాలను సమర్పించవచ్చు. తులసీ మాల గనక లేకపోతే ఈ విధంగా తులసీ దళాన్నైనా సమర్పించవచ్చు. ఈరోజు ముఖ్యంగా మనకు గోమాత దర్శనం చేసుకుంటే చాలా మంచిది. స్వామివారిని పూజించిన తర్వాత కుదిరితే గోమాతను దర్శించుకోండి. ఇప్పుడు స్వామివారిని అష్టోత్తర శతనామాలతో పూజించాను. ఆ తర్వాత గోవింద నామాలను కూడా నేను పఠించాను. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఆవు పాలు మరియు ప్రసాదాన్ని అయితే ఏర్పాటు చేశాను. పండ్లు తాంబూలం కూడా సమర్పించాను. ఆ తర్వాత స్వామివారికి నా కోరిక, నా మనసులో ఉన్న కోరికను విన్నవించుకొని కొబ్బరికాయనైతే కొడుతూ ఉన్నాను. ఈ శ్రావణ శనివారాల రోజున కొంతమంది స్వామివారి కోసం ఉపవాసం అయితే ఉంటారు. సో ఎవరికి తోచినట్లుగా వాళ్ళు పూజలు అయితే ఆచరించుకోవచ్చు. ఎంత అయినా భక్తి ప్రధానం. మంచి మనసుతో మనం ప్రశాంతంగా ఆనందంగా స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారు తన యొక్క కృపా కటాక్షాలను మన మీద ఉంచుతారు. ఎప్పుడూ మన వెంటే ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా నేనైతే ఈ శ్రావణ శనివారం రోజున, మొదటి శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా నేను పూజించుకున్నాను. నా మనసుకు నచ్చిన విధంగా నాకు తోచినట్లుగా పూజనైతే చేసుకున్నాను. సో చాలా ఆనందంగా అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా పూజ చేసుకోవడం నాకు కలిగిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. పూజను నేను చాలా ఆనందంగా జరుపుకున్నాను. ఇవాళ ఫుల్ వర్షం పడుతుందన్నమాట. మేముండే ప్లేస్లో బాగా వర్షం పడుతుంది. పవర్ కట్ కూడా ఉంది. నా పూజ అంతా అయిపోయినాక పవర్ అయితే వచ్చింది. సో మార్నింగ్ నుండి పవర్ అనేది లేదు. సో పవర్ లేకపోయినా ఆ దేవుడు నాకు మంచి సంకల్ప బలాన్ని ఇవ్వడం వల్ల నేను చాలా సంతోషంగా ఆనందంగా దేవుడికి పూజ అయితే చేసుకున్నాను. సో అందుకే నా వీడియోస్ కొద్దిగా డల్గా అనిపించాయి అన్నమాట. మంచిగా లైటింగ్ అయితే లేదు. సో బ్రహ్మముహూర్తంలో పూజను మిస్ చేసుకోవద్దని నాకు తోచినట్లుగా నేనైతే పూజను ఆచరించాను. చూసారు కదండి, నేనైతే ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని నా నచ్చినట్లుగా ఆనందంగా సంతోషంగా పూజ అయితే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా ఇట్లాంటి అదృష్టం ప్రతి సంవత్సరం నాకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ నేను చేసిన పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.